గుడ్ ఫ్రైడే సెలవు అయినప్పటికీ పాపన్నపేట మెదక్ రామాయంపేట నిజాంపేట చిన్నశంకరంపేట మండల పరిధిలో నుంచి ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది. అక్కడే ఉన్న అధికారులతో సమస్యను వివరించి పరిష్కరించారు. భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్లో పిన్స్, సీసీ రోడ్ల నిర్మాణం తదితర సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా 56 మంది తమ సమస్యలు వివరించారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 36 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద 17 లక్షలు మంజూరు కాగా ఆ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రబాబు, తెరాస పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ కిషోర్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి వివాదాల గురించి కానీ, అదేవిధంగా వికలాంగులు వాళ్ళకి సర్టిఫికెట్స్ రాకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి కూడా నాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సదరం క్యాంపును కూడా త్వరలోనే కండక్ట్ చేస్తామని కూడా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఇళ్ళ గురించి కూడా చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ కూడా కొంతమంది కస్తూరిబా టీచర్స్ వాళ్ళకు ఇంకా శాలరీ రావట్లేదని చెప్పేసి కొన్ని బ్యాంక్ ప్రాబ్లమ్స్ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వారికి కూడా కొన్నింటి సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే కాలంలో కూడా తప్పకుండా 2వ డేట్ నాడు 16వ డేట్ నాడు ఈ విధంగానే అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. హాలిడే వచ్చినప్పటికీ కూడా కొనసాగి